जय सायराम इवा मन श्रीडी साई सच्चरित चैप्टर मूडो भाग में चुदा रोहिल अने व्यक्ति वी बाबा तो उठा आये एट्ला चाल रफ एंड टाइप पर्सन बलशाली आये चूडा की वी चाल रफ्तार आये मटल कर्ण कठोर उठाईल को आये गुंत आये चेवाड़े प्रति रोजू वी खुरा नमाज चेवा खुरा पाड़ेवा यह कुरान अभी एट्लांटे आये गुंत शारी चाल टफ रफ् उन चाल कष्ट उम जनल अड़ अग्रिकलर लैंड पनचे नईटे इंटर निद्रोदा चूस्ते इदेद वाले वे डिस्टर्बा उ सर अंदर कल बाबा दिल्ली रिपोर्ट वैंने बाबा चुप्तार पन चूस आय दी डिस्टर्ब चयुद्दे సెకండ్ ఏమంటున్నారు అక్కడ రోహిల వాళ్ళ వైఫ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని లోపలికి రావడానికి ట్రై చేస్తుంది అంటున్నారు యాక్చువల్గా రోహిలకి వచ్చి మ్యారేజ్ కాలేదు వైఫ్ అంతా లేరు కానీ ఆయన అక్కడ వైఫ్ అని మెన్షన్ చేసింది ఏమిటంటే రోహిలకి వచ్చే నెగటివ్ థాట్స్ అన్నమాట దీంట్లో చూసారంటే ఇంకో విషయం బాబాయ్ ఏం చెప్తున్నారంటే ఒక అతను స్వరంగా చెప్తున్నాడా దేవుడు నామం లేదు స్వరం లేకుండా దేవుడు నామం చెప్తున్నాడా అన్నది ముఖ్యం కాదు ఆయన స్వరంగా చెప్పకపోయినా దేవుడు నామం చెప్తున్నాడు కదా అది చాలా ముఖ్యం అంతేగాని స్వరానికి ఇంపార్టెంట్ అయిపోద్దు అని చెప్పి పంపిస్తున్నారండి దీంట్లో ఇంకో మెసేజ్ అండి చాలా పవర్ఫుల్ మెసేజ్ బాబా ఏం చెప్తున్నారంటే నువ్వు ఎక్కడైనా ఉండు ఏ పైన అయినా చెయ్యి కానీ నువ్వు చేసే ప్రతి విషయం నాకు తెలుసు ఎందుకంటే మీ అందరిలో అంతరాత్మగా ఉండేది ఎవరంటే నేనే నీ పక్కన ఉన్న మనుషుల్లో కానీ చెట్టుల్లో కానీ పురుగుల్లో కానీ సకల జీవరాశిలో కానీ ఉండేది వచ్చి నేనే నాకు అన్ని విషయాలు తెలుసు నీలోనూ నేను ఉన్నాను మన ఇద్దరికీ మధ్యన ఒక తెర ఉంది ఆ తెర తొగులు తీసేస్తే నువ్వు నన్ను నిజాన్ని దర్శనం చేసుకుంటావు అని చెప్పి అంటున్నారండి చూసారా గురువు వాక్య నాలో బాబా ఉన్నారు మీలో బాబా ఉన్నారు సర్వం బాబామయం దాని తప్ప ఇంకోటి లేదండి బాగా ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ కలుద్దాం జై సాయిరామ్.